वेलकम टू एसआर ट्यूटोरियल फ्रेंड्स ई रोज़ नेनु मीकु ओक बेस्ट ऐप नी परिचयं चेयबोतुन्नानु अदेंटंटे प्लाटो फ्रेंड्स इदेंटंटे अति तक्कुव समयंलोने अंटे केवलं 3 नेलल्लोने लक्षकु पैगा डाउनलोड्स नी अदे विधंगा ओक मार्चि नेलल्लोने 50,000 पैगा डाउनलोड्स नी सొంతం చేసుకున్న बेस्ट ऐप प्लाटो फ्रेंड्स దీనిలో ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఉత్తమమైన అధ్యాపకులచే విద్యను బోధించడమే దీని యొక్క ప్రత్యేకత फ्रेंड्स దీనిలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల నుంచి డిఎస్సి ఎస్ఐ కానిస్టేబుల్ ఇంకా అన్ని రకాల కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న వారి కోసం ఆన్లైన్ క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేయడం అదే విధంగా సబ్జెక్ట్ వైస్ గా పిడిఎఫ్ నోట్స్ ప్రొవైడ్ చేయడం టైం స్టాంప్ బుక్ మార్క్ గెస్ట్ ట్రాకర్ అనే ఫీచర్స్ దీనిలో ఎన్నో ఉన్నాయి ఫ్రెండ్స్ మీరే అర్థం చేసుకోండి కేవలం 3 నెలల్లోనే లక్షకు పైగా డౌన్లోడ్స్ ని సొంతం చేసుకుందంటే దీని ఫీచర్స్ ఏ విధంగా ఉన్నాయో ఫ్రెండ్స్ దీనిలో మనం ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఎక్స్‌పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఆ ఫ్రెండ్స్ దీనిలో విఎంఆర్ సర్ అర్థమెటిక్స్ ని ఇషాక్ సర్ అర్థమెటిక్స్ రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ అదే విధంగా వేముల సైదులు సర్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ రామంజనేయులు సర్ జియోగ్రఫీ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నెక్స్ట్ డేవిడ్ సర్ బయాలజీని కాదంబరి మేడం రీజనింగ్ సవర్రాజు సర్ ఫిజిక్స్ సత్యనారాయణ సర్ హిస్టరీ షణ్ముఖం సర్ సివిక్స్ వెంకట్ సర్ ఎకనామిక్స్ ని బోధించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంతవరకు ఎవరైనా ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే ఈ బెస్ట్ యాప్ ని తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ యాప్ కి సంబంధించిన లింక్ ని డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్నాము ఫ్రెండ్స్ దీన్ని తప్పకుండా అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి భారతదేశము రవాణా అనే టాపిక్ కి సంబంధించిన పార్ట్ 2 మోడల్ పేపర్ ని చూద్దాం ఫస్ట్ వన్ 7వ జాతీయ రహదారి 7వ నంబర్ జాతీయ రహదారి ఈ కింద తెలిపినటువంటి ఏ ప్రదేశాన్ని కలుపుతుంది ఆన్సర్ వారణాసి ఇంకా కన్యాకుమారి ప్రదేశాలను కలుపుతుంది నెక్స్ట్ తూర్పు సెంట్రల్ రైల్వే జోన్ యొక్క ప్రధాన కేంద్రం ఏది అంటే హాజీపూర్ నెక్స్ట్ ఇండియన్ ఎయిర్లైన్స్ ఏ సంవత్సరాన ప్రారంభించారు ఇండియన్ ఎయిర్లైన్స్ అంటే 1953 లో ప్రారంభించారు నెక్స్ట్ వన్ నార్త్ ఈస్ట్ ఫ్రంటైర్ ప్రధాన కార్యాలయం ఆప్షన్ 4 మలిగాన్ గౌహతి నెక్స్ట్ 9వ నంబర్ జాతీయ రహదారి కలుపు నది ఆన్సర్ ఆప్షన్ 1 ముంబై ఇంకా విజయవాడలను కలుపుతుంది నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా తమిళనాడులను కలుపుతూ తూర్పు తీరాన పోవు రోడ్డు పేరేమిటి ఆన్సర్ నేషనల్ హైవే 5 5వ నంబర్ జాతీయ రహదారి నెక్స్ట్ భారత ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సంస్కరణల్లో భాగంగా ఇండియన్ ఎయిర్లైన్స్ ను ఎయిర్ ఇండియాతో విలీనం చేశారు అయితే ఈ కంపెనీ కొత్త పేరేమిటి ఆన్సర్ ఏవియేషన్ కంపెనీ ఆఫ్ ఇండియా ఏవియేషన్ కంపెనీ ఆఫ్ ఇండియా నెక్స్ట్ ఆసియాలో పెద్దదైన రైల్ రోడ్ బ్రిడ్జ్ ఆంధ్రప్రదేశ్లోని ఏ నదిపైన నిర్మించబడింది ఆన్సర్ రాజమండ్రిలో గోదావరిపై నిర్మించబడింది నెక్స్ట్ వన్ 4 కంటే ఎక్కువ డివిజన్లను కలిగి 4 కంటే ఎక్కువ డివిజన్లను కలిగి ఉన్న రైల్వే జోన్ కింది వాటిలో ఏది ఆన్సర్ నార్త్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ రైల్వే నెక్స్ట్ వన్ సివిల్ ఏవియేషన్ ట్రైనింగ్ సెంటర్ అనేది ఎక్కడ ఉంది సివిల్ ఏవియేషన్ ట్రైనింగ్ సెంటర్ అనేది ఎక్కడ ఉంది ఆన్సర్ కోల్కతాలో నెక్స్ట్ వన్ తూర్పు తీరాన ఏర్పాటైన కృత్రిమ నౌకాశ్రయం ఉన్నది ఎక్కడ ఆన్సర్ కోల్కతాలో నెక్స్ట్ వన్ భారతదేశపు తూర్పు తీరాలలో సహజ సిద్ధమైన ఓడరేవేమిటి ఆన్సర్ విశాఖపట్నం ఓడరేవు నెక్స్ట్ వన్ దక్షిణ పూర్వ రైల్వేలకు ముఖ్య కేంద్రం ఏమిటి దక్షిణ పూర్వ రైల్వేలకు ముఖ్య కేంద్రం ఏమిటి ఆన్సర్ కాండ్లా
నెక్స్ట్ పశ్చిమ తీరాన ఉన్నటువంటి ఒక పెద్ద నౌకా కేంద్రం ఎక్కడుంది? పశ్చిమ తీరాన ఉన్న ఒక పెద్ద నౌకా కేంద్రం అనేది ఎక్కడుంది? ఆన్సర్ కాండ్లా. కాండ్లాలో కలదు. నెక్స్ట్ కింది వాటిలో ఏది సహజ రేవు కాదు? సహజ రేవు కానిది మార్మగోవా. మార్మగోవా ఇది సహజ రేవు కాదు. నెక్స్ట్ వన్, ఎవరి కాలంలో మొదటి రైల్వే లైన్ వేయబడింది? అది ఎవరి కాలంలో? ఆన్సర్ లార్డ్ డల్హౌసీ. వీరి యొక్క కాలంలో మొదటి రైల్వే లైన్ అనేది వేయబడింది. నెక్స్ట్ కింది వాటిని సరిగ్గా కింది వాటిలో సరిగా జతపరచబడనిది అంటే సరి కానిది ఏంటి? చూద్దాము. సరి కానిది ఆప్షన్ టూ. సరి అయినవే చెప్తున్నాను. విశాఖపట్టణం నౌకాశ్రయం, నౌకా నిర్మాణం. భద్రావతి, ఇనుము మరియు ఉక్కు. నెక్స్ట్ పింజోర్, యంత్ర పరికరాలు. ఓకే, దీని ఆన్సర్ ఆప్షన్ టూ. సరి కానిది ఆప్షన్ టూ. నెక్స్ట్ వన్, కింది వాటిలో రైల్వే లైన్ లేనటువంటి రాష్ట్రం ఏమిటి? రైల్వే లైన్ లేనటువంటి రాష్ట్రం ఏంటి అంటే ఆప్షన్ టూ, మేఘాలయ. మేఘాలయ. నెక్స్ట్ వన్, డీజిల్ లోకోమోటివ్స్ తయారు చేయు యూనిట్ అనేది ఎక్కడుంది? ఆన్సర్ వారణాసిలో. నెక్స్ట్ వన్, సాగర్మాల అనే పేరు దేనికి సంబంధించింది? సాగర్మాల పేరు దేనికి సంబంధించింది? ఆన్సర్ ఓడరేవుల అభివృద్ధి ప్రాజెక్టుకు సంబంధించింది. నెక్స్ట్ వన్, జాతీయ జలమార్గంలో గుర్తించిన చంపకారన్ కాలువ ఏ రాష్ట్రంలో కలదు? చంపకారన్ కాలువ ఏ రాష్ట్రంలో కలదు? ఆన్సర్ కేరళలో. నెక్స్ట్ వన్, కేరళలో జాతీయ జలమార్గంగా గుర్తించిన తూర్పు తీర కాలువ ఏ ప్రాంతాలను కలుపుతుంది? ఆన్సర్ కొల్లం, కోట్టాపురం అనే ప్రాంతాలను కలుపుతుంది. నెక్స్ట్ వన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ ఎక్కడ కలదు? ఆన్సర్ గ్వాలియర్లో కలదు. గ్వాలియర్. నెక్స్ట్ వన్, బ్రాడ్గేజ్లోని రెండు రైలు పట్టాల మధ్య దూరం ఎంత? ఆన్సర్ 1676 మీటర్లు. 1676 మీటర్లు. నెక్స్ట్ వన్, రైల్వే స్టాఫ్ కాలేజీ ఎక్కడుంది? రైల్వే స్టాఫ్ కాలేజీ అనేది ఎక్కడుంది? ఆప్షన్ త్రీ, వడోదరలో కలదు. వడోదర. నెక్స్ట్ వన్, భారత్లో రహదారుల అభివృద్ధిని ఉద్దేశించిన పెద్ద ప్రణాళిక ఏమిటి? ఆన్సర్ నాగపూర్ ప్రణాళిక. నెక్స్ట్ వన్, తూర్పు పశ్చిమ కారిడార్ను కలిపే పట్టణాలు ఏమిటి? ఆన్సర్ పోర్బందర్ సిల్చేరు. పోర్బందర్ సిల్చేర్. నెక్స్ట్ వన్, పొడవు పరంగా అధిక జాతీయ రహదారులు కలిగిన రాష్ట్రం ఏమిటి? పొడవు పరంగా ఆప్షన్ టూ, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ వన్, ఉత్తర దక్షిణ తూర్పు పశ్చిమ కారిడార్లు ఖండించుకునే ప్రాంతం. ఆన్సర్ ఝాన్సీలో. ఝాన్సీ. నెక్స్ట్ వన్, భారత్లో రహదారి సాంద్రత అధికంగా గల రాష్ట్రం ఏమిటి? కేరళ. ఆన్సర్ కేరళ. నెక్స్ట్, ప్రస్తుతం భారతదేశంలో రైలు మార్గాల వ్యవస్థను ఎన్ని జోన్లుగా విభజించారు? ఆన్సర్ 17. నెక్స్ట్, మన దేశంలో ఏ రేవు పట్టణం అధిక పూడిక సమస్యను ఎదుర్కొంటుంది? ఆన్సర్ కోల్కతా. నెక్స్ట్, ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉమెన్ అకాడమీ అనేది ఎక్కడ కలదు? ఆన్సర్ పర్సత్ గంజ్లో కలదు. పర్సత్ గంజ్. నెక్స్ట్, సూయెజ్ కొలంబో అంతర్జాతీయ మార్గానికి సమీపంలో గల రేవు పట్టణం ఏమిటి?
ఆన్సర్ కొచ్చిన్. నెక్స్ట్ సముద్ర సేతు సముద్రం కాలువ వేటిని కలుపుతుంది? సేతు సముద్రం కాలువ వేటిని కలుపుతుంది? ఆన్సర్ పాక్ జలసంధి మన్నార్ సింధు శాఖను కలుపుతుంది. నెక్స్ట్ భారతదేశంలో అతిపెద్ద కంటైనర్ పోర్ట్? ఆన్సర్ జేఎన్పిటి జేఎన్పిటి బోట్ పోర్ట్. నెక్స్ట్ భారతదేశపు మొత్తం రోడ్డు మార్గాల పొడవులలో జాతీయ రహదారుల వాటా ఎంత? ఆన్సర్ 2%. 2%. నెక్స్ట్ భారతీయ రైల్వే వ్యవస్థకు సంబంధించిన రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ ఎక్కడ కలదు? ఆన్సర్ లక్నోలో కలదు, లక్నో. నెక్స్ట్ పౌర విమానయాన శిక్షణ సంస్థ ఎక్కడ కలదు? ఆన్సర్ అలహాబాద్లో కలదు. నెక్స్ట్ బీజు పట్నాయక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యొక్క పూర్వపు పేరేమిటి? ఆన్సర్ భువనేశ్వర్. నెక్స్ట్ ఓడరేవులు అధికంగా గల రాష్ట్రం ఏమిటి? ఆన్సర్ మహారాష్ట్ర. నెక్స్ట్ రైలు మార్గాల పొడవు అధికంగా ఉన్న రాష్ట్రం ఏమిటి? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ తూర్పు రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? తూర్పు రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ఆన్సర్ కోల్కతాలో. నెక్స్ట్ కొంకణ్ రైల్వే ప్రాజెక్టు ప్రారంభించిన సంవత్సరం? ఆన్సర్ 1998లో. నెక్స్ట్ నేషనల్ షిప్పింగ్ డే ఏ రోజు పాటిస్తారు? ఆన్సర్ మార్చి 28. నెక్స్ట్ గీతాంజలి ఎక్స్ప్రెస్ ఏ ప్రాంతాల మధ్య ప్రయాణిస్తుంది? ఆన్సర్ బొంబాయి ఇంకా హౌరా ప్రాంతాల మధ్య ప్రయాణిస్తుంది. నెక్స్ట్ నేషనల్ రైల్వే మ్యూజియం ఎక్కడ కలదు? నేషనల్ రైల్వే మ్యూజియం అనేది ఎక్కడ కలదు? ఆన్సర్ ఢిల్లీలో కలదు, ఢిల్లీ. ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.